తాము ముందు నుండి తెలుగుదేశం పార్టీతోనే ఉన్నామని టీడీపీ ప్రభుత్వ హయాంలో తమకు మేలు జరిగింది కాబట్టి అభిమానంతో ఓట్లేసి రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం నుండి టీడీపీ జనసేన బీజేపీ కూటమి తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఆదిరెడ్డి శ్రీనివాసును గెలిపిస్తామని ఆ పార్టీ నాయి బ్రాహ్మణ సాధికార సమితి నాయకులు ప్రకటించారు. ది రాజమండ్రి ప్లస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో సాధికార సమితి నగర అధ్యక్షుడు అలజంగి దేవుడు, నాయకులు పెండ్యాల కామేశ్వరరావు, కోరుపల్లి నాగేశ్వరరావు, చేతి తెలుగు యువత అధ్యక్షులు కదికొండ అనంత్ మాట్లాడారు. నాయి బ్రాహ్మణులకు వృత్తిలో సంబంధం లేకుండా ఏ పార్టీ నాయకులు మంచి చేసినా తాము చెప్పుకుంటామన్నారు. కొందరు నాయకులు నాయి బ్రాహ్మణ సేవా సంఘం పేరుతో కులాన్ని కించపరిచేలా అమ్ముడు పోయారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తమకు టీడీపీ ప్రభుత్వ హయాంలో మేలు జరిగింది కాబట్టి ఆ పార్టీ పట్ల అభిమానంతో పనిచేస్తున్నామన్నారు. వైసీపీ జెండా పట్టుకుని ఆ నాయకులు ఎలా అమ్ముడు పోయారని తమకు చెబితే తాము కూడా అలా చేస్తామన్నారు. ఈ నాయి బ్రాహ్మణ సాధికార సమితి ద్వారా పెట్టాము తప్ప రాజమండ్రి నాయి బ్రాహ్మణ సేవా సంఘం తరపున కానీ రాజమండ్రి సేవా సంఘానికి సంబంధించి ఎప్పుడు కూడా మనం మాట్లాడడం జరగలేదండి. మీడియాలో సాధికార సమితి సభ్యులు అనే చెప్తూ ఎప్పుడు కూడా మీటింగ్ని మేము ఆర్గనైజింగ్ చేసాం. అయితే మొన్న ప్రెస్ మీట్లో కులాల గురించి మాట్లాడడం మానేసి సంఘం గురించి మాట్లాడారు పెద్దలు. ఆ పెద్దలకు తెలియజేయడం ఏంటంటే ఎప్పుడు కూడా ఎదరు పార్టీ చేసిన మంచిని మేము చెప్పుకుంటూ వచ్చాం, మా పార్టీ చేసే యొక్క మంచి పనులు చెప్పుకుంటూ వచ్చాం. తెలుగుదేశం పార్టీలో మా నాయక బ్రహ్మలకు మేలు జరిగిందని మేము నా తెలుగుదేశం మీద ఉన్న అభిమానంతో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్గా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా అభిమానంతో వచ్చిన తప్ప సంఘం ద్వారా ఎవరిని పిల్లలేదండి. ఈ యొక్క సంఘాన్ని అడ్డుపెట్టుకుని మాట్లాడి పెద్దలు తెలుసుకోవాలి ముందుగా. అయితే ఈ సంఘ పెద్దలు మాట్లాడేది కులం కోసం కాకుండా సంఘ ప్రస్తావన కూడా తీసుకొస్తున్నారు మేము జిల్లా ప్రెసిడెంట్లు అని. అలాగైతే మేము చెప్పుకోగలమండి, నేను రాజమండ్రి, నా పేరు అలజంగి దేవుడు, రాజమండ్రి సేవా సంఘం గౌరవ అధ్యక్షుడిని. ఎప్పుడు మేము ఈ యొక్క ప్రస్తావన తేలేదండి. వారి మాటల్లో కులాన్ని తాకట్టు పెట్టారు, కులాన్ని తాకట్టు పెడుతున్నారు అని అంటున్నారండి. ఒక నాయి బ్రాహ్మణ్ అంటే అందరు నాయి బ్రాహ్మణులు అన్నట్టండి అన్నమాట. మేము తెలుగుదేశం తరపున కులాన్ని తాకట్టు పెడితే, మేము తెలుగుదేశం జెండా వేసుకొని కులాన్ని తాకట్టు పెడితే వాళ్ళు వైఎస్ఆర్సీపీ జెండా వేసుకొని వారు మరి ఏం చేసేది తెలియదు, ఎలా తాకట్టు పెట్టాలో వారు తెలియజేస్తే మేము కూడా ఆ బాణీలో ఎలా చేయాలో తెలుసుకుంటామని ఆ పెద్దలకు తెలియజేస్తున్నాం. కుల ప్రస్తావన రాకూడదు ఉండాలని ఎన్నోసార్లు చెప్పామండి. అయితే నాయకులు ఈ కులాన్ని తాకట్టు పెట్టడం వల్ల మాట ఏంటో మాకు అర్థం అవ్వలేదండి. అలాగే మా సంఘానికి ఈ రోజున మేము ఆ వాసు గారికి అందరూ కష్టపడి చేస్తున్నాం, ఆయన మేము ధైర్యంగా చెప్తున్నామండి, రాజమండ్రి ఎమ్మెల్యే కింద నెగ్గించుకుంటామని. ఆయన కంపల్సరిగా రాజమండ్రి ఎమ్మెల్యే గారు నెగ్గుతారు. మా నాయి బ్రాహ్మణులు అందరూ కూడా ఆయనకి అభిమానం ఉన్న నాయి బ్రాహ్మణులు అందరూ ఆయనకే సేవ చేస్తున్నాం, ఆయనకి సపోర్ట్గానే నిలబడ్డామండి. రాజమండ్రి మొత్తం నాయి బ్రాహ్మణులు ఉన్నామని మేము ఏ మీడియాలో చెప్పలేదండి. రాజమండ్రి నాయి బ్రాహ్మణులు ఇప్పటికీ కూడా చెప్తామని మేము 70% రాజమండ్రి నాయి బ్రాహ్మణులు తెలుగుదేశానికి సపోర్ట్ ఉన్నారని మేము తెలియజేసుకుంటున్నాం. మిత్రులారా, మీరు దీన్ని గుర్తించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎప్పుడు కూడా గౌరవప్రదంగానే బతికాం, ఇప్పుడు మేము ప్యాకేజీలకు అమ్ముడు పోలేదు, ప్యాకేజీలకు అమ్ముడు పోయినటువంటి దుస్థితిలో మేము లేమని తెలియజేసుకుంటున్నాం. అలా సార్, అలా సార్, ఇక్కడ ఈడే మిత్రుల సోదరులకు అలాగే మీ నాగి బ్రాహ్మణ సేవా సంఘం తరఫున నేను గౌరవ చేసిందండి, టౌన్ రాజమండ్రి గౌరవ చేసింది సార్. నా పేరు పెండ్యాల నాగేశ్వరరావు. మా కొంతమంది పెద్దలు మన ఈడియో మీటింగ్ పెట్టి ఇక్కడ ఏదేదో మాట్లాడారు. మేము ఎప్పుడు కూడా పార్టీని పెట్టుకొని మేము ఎవరికి అమ్ముడు పెట్టలేదు సార్. ఎప్పుడు కూడా మా తెలుగుదేశం అభిమానం, మేము 83 నుంచి కూడా మాది తెలుగుదేశం పార్టీ అన్నది. అప్పటి నుంచి కూడా మేము ఏ నాయకులు వచ్చినా సరే వాళ్ళకే పనిచేస్తామండి. అంతేగాని ఒకరోజు ఈ నాయకుడి గారు, ఒకరోజు అంకుమ నాయకుడి గారు పనిచేస్తూ పదవుల గురించి లబ్ధి పొందిన నాయకులు కాదు సార్. మేము ఏ రోజు కూడా ఎప్పుడు కూడా మేము జిల్లా ప్రెసిడెంట్లని, మేము జిల్లా గౌరవ చూసినా అని మేము ఎప్పుడూ చెప్పుకోలేదు సార్. మీ నాయక బ్రాహ్మణులు అని చెప్తాం, మా పదవులు ఉన్నా చెప్పాం సార్. వీళ్ళు మేము ఏ తాకటెట్టేసాం, దాసిన్ ప్రసాద్ ద్వారా మేము వెళ్ళిపోయాం, దాసిన్ ప్రసాద్ తాకటెట్టేసి మిమ్మల్ని అందరినీ అని అన్నా చాలా పొరపాటు సార్. మాకు మాటలు రావా, లేకపోతే మాకు చేతలు కాదా, మీ మనుషులు కదా, ఒకళ్ళు అమ్ములు పోతే మేము అమ్ములు పోరండి. మేము ఎప్పుడు కూడా తెలియజేసాం సార్. పోసిన బిల్లు లాగా మేము పార్టీకి ఒక రోజు మాట్లాడాం సార్. ఓ పెద్ద మనిషి అంటాడు సార్, బుచ్చిసేదర్ గారి దగ్గర పనిచేశాడండి, తర్వాత ఆదిరెడ్డప్పారావు గారు పనిచేశాడండి, తర్వాత రౌసుర్పేగర్ గారు పనిచేశాడండి, అందరి దగ్గర పనిచేశాడు. రౌసుర్పేగర్ ద్వారా అతను డైరెక్టర్ పదవి పొందాడండి కోఆపరేటివ్ బ్యాంక్, ఇనిషియల్ కోఆపరేటివ్ బ్యాంక్లో
అతను పార్టీలో తిరిగారు కదా, కష్టానికి మమ్మల్ని కాకేసరి మేము ఆ రోజున వెళ్ళాము, ఎందుకంటే మా కులస్తుడు మేము వెళ్ళాలా అని మేము వెళ్ళామండి. పార్టీ చూసుకోరా సార్ అక్కడ. అలాగే ఇంకో పెద్ద మనిషి జిల్లా ఆఫీసర్ అని చెప్పుకుంటారు సార్, జిల్లా ఇడిపోయి 2.5 సంవత్సరాలు అయింది సార్, 2.5 సంవత్సరాల జిల్లా ఎప్పుడే క్యాన్సిల్ అయిపోయింది సార. కాకినాడలో జిల్లా ఒకటి తయారైంది, కోనసీమ జిల్లా ఒకటి తయారైంది, రాజమండ్రి జిల్లా ఒకటి తయారైంది, కానీ ఇతను జిల్లా ఆఫీసర్ ఎంతని వాట్సాప్లో ఫోటోలు పెట్టుకొని నాయకుల దగ్గరికి వెళ్ళి సార్ నీ జిల్లా ఆఫీసర్ ఉంది సార్, నీ గౌరవం చేసింది సార్ చెప్పుకొని ప్యాకేజీలు మేము తీసుకోం సార్, మీ ప్యాకేజీలు కంపెనీ మనుషులు కాదు సార్, మేము అది ఎప్పుడు తెలియజేసినా ఏ నాయకులు వచ్చినా వాళ్ళు తెలుగుదేశం పార్టీ పోటీని సీట్ ఎత్తే వాళ్ళకో పని చేస్తాం సార్, ఎందుకంటారేమో మాకు తెలుగుదేశం మీద అభిమానం. అంతేగాని వాళ్ళ భర్త గారు ఉండొచ్చు, లేదా వాసు గారు రావచ్చు, లేదా ఇంకోళ్ళు రావచ్చు, ఇంకోళ్ళు రావచ్చునే సరే ఎవరైనా సరే మీ పార్టీ తెలుగుదేశం తెలుగుదేశం కట్టేటప్పుడు బుచ్చి చౌదరి గారేనండి, జయప్రద గారు, అలాగే మురళీమోహన్ గారు కలిపి కట్టించారండి మాకు రాజమండ్రిలోనే మా కమిటీ వాళ్ళు. అలాగే సచివాలయం కాడ గొడవ చేస్తాయని తోకలు ఖర్చు చేస్తానన్న చూడనే అది నంద బాబ్జీ గారు అలావిడి చేశారు మాట అండి. ఆ రోజుని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అలావిడి చేస్తాయని చంద్రబాబు నాయుడు మీ తో నీ తోక ఖర్చు చేస్తానరా బాబు జాగ్రత్త పడు అని అన్నారని అంతేనండి. మరి ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు. మొన్నైతే ఏదైతే ఉందో నాయ బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు వైఎస్ఆర్ పార్టీ వారు మీటింగ్ పెట్టి మరి 450 షాపులు మేము తిరిగాం, టీడీపీ తరఫున ఆదివాసీగా గెలిపించడం తిరిగాం, వాళ్ళ అభిప్రాయం తెలియపరచాం అంతే మన ప్రెస్ మీట్లో మాది. అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు మద్దతు ఇచ్చేస్తున్నారని చెప్పి వక్రీకరించి మమ్మల్ని ఆ రోజు దుష్ప్రచారం చేశారు. మేము సేవా సంఘాన్ని ఈ రోజు దాకా మేము సేవా సంఘం ప్రతినిధి, నేను అధ్యక్షుడు, ఈ రోజు దాకా కూడా మేము ఎప్పుడు కూడా ప్రెస్ మీట్లో పెట్టినప్పుడు ఎప్పుడైనా సరే తెలుగుదేశం పార్టీ, తెలుగు యువత, తెలుగుదేశం పార్టీ సాధికార కమిటీ మీటింగ్లను పెట్టాను తప్ప ఏ రోజు కూడా సేవా సంఘం పేరు వాళ్ళ. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా టీడీపీ పార్టీ అభిమానులు, టీడీపీ పార్టీలో అనేక పదవుల్లో ఉన్న సభ్యులు ఉన్నారు ఇక్కడ అందరూ కూడా ప్రెస్ మీట్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా. మరి ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టింది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇద్దరు పెట్టారు, వాళ్ళందరూ కూడా సేవా సంఘం తీసుకొచ్చి కూర్చోబెట్టి పెట్టించారు సభ్యులందరినీ కూడా. అయితే ఇక్కడ మాకు తెలుగుదేశం పార్టీకి ఎందుకు పనిచేస్తున్నాం అంటే గత ప్రభుత్వంలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఉన్నారు 2 లక్షల రూపాయలు బీసీ లోన్లు ఇచ్చేదండి, 1 లక్ష రూపాయలు కట్టాలి, 1 లక్ష రూపాయలు కట్టక్కర్లేదు సబ్సిడీ లోన్స్, అవి అనేక వచ్చినాయి. అందులో ఒక నాయకుడు తెలుసు మరి రాలేదన్నారు, ఇది ఇంకోటి పడితే మరి డైరెక్ట్ పదవులు వేస్తారన్నారు. గత ప్రభుత్వంలో కూడా డైరెక్ట్ పదవులు వచ్చాయి, డైరెక్ట్ పదవులు రాకుండా లేవు. లాస్ట్ టైం గతంలో కూడా డైరెక్ట్ పదవులు చేసిన వాళ్ళు సీనియర్ నాయకులు ఉన్నారు. ఈ రోజున జీవో రావడం, గవర్నర్ జీవో రావడం వల్ల ప్రతి నాయకులను గుర్తించి జీవో పదవులు డైరెక్ట్ పదవులు రావడం జరుగుతుంది. 150 యూనిట్లు సొంత షాపు ఉన్నవాడికి వస్తున్నాయి, మామూలు అది షాపు ఉన్నవాళ్ళు రావట్లేదు. 200 యూనిట్లు టీడీపీ ప్రభుత్వం ఇస్తుంది ఇప్పుడు. ఆ 250 యూనిట్లు అయి 200 యూనిట్లు అయిపోయిన తర్వాత ఉన్న దానికి బిల్లు వచ్చినట్టు మేము ప్లాన్ చేసుకుంటున్నాం. అందు మా టీడీపీ పార్టీని గెలిపించుకోవాలి, మా నాయకులందరూ అభివృద్ధి చెందాలని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో బిల్డప్ తప్ప ఏమి లేదు. వీళ్ళు 30 ఇయర్స్ ఇండస్ట్రీ వాళ్ళు స్వలాభం గురించి చేస్తున్నారా, మా సేవా సంఘం అభివృద్ధి గురించి చేస్తున్నారా, వాళ్ళు స్వలాభం గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ ఏమి మాట్లాడినా సరే అమ్ముడిపోయాండి, దేనికి అమ్ముడిపోయాం, వాళ్ళు అమ్ముడిపోయినట్టు వాళ్ళు ఉన్నారనుకోండి మాకు చెప్తే మేము కూడా అమ్ముడిపోతాం. మా అమ్ముడిపోవాల్సిన పని లేదు మాకు, ఎందుకంటే మాకంటూ మాకంటూ ఆదాయాలు వచ్చే షాప్ మాకంటూ ఉన్నాయి. ఇప్పుడు కులం పుట్టిందా, సంఘం పుట్టిందా, సంఘం పుట్టిందా, కులం పుట్ల కులంలో పుట్టినాడు మన సమస్యల గురించి మాట్లాడకూడదు అంటే చాలా మంది నాయకులు మన నాయకులు మాట్లాడకూడదు. స్టేట్ నాయకుల కింద పనిచేసే వాళ్ళందరూ మా కులం వచ్చిన వాళ్ళు కాదు. ఇప్పుడు దాసిం ప్రసాద్ గారు మాట్లాడుతున్నారు, కుల సంస్థల మీద మాట్లాడుతున్నారు, ఆయన తెలుగుదేశం పార్టీలో అధికార ప్రతినిధిగా చేస్తున్నారండి. ఆయన వెళ్తూ ఇక్కడ కొంతమంది సభ్యులు అందరూ కూడా అనేక పదవులు ఇప్పించారు, టీడీపీ పార్టీలో ముందు తీసుకెళ్తున్నారు. ఆయన ఏ రోజు వచ్చినా సరే పార్టీ పరంగా మనం ఎదరబెట్టాం తప్ప సంఘ పరంగా ఏ రోజు ముందు పెట్టలా. ఒకటే చెప్తున్నాం, అమ్ముడిపోయి అంటే ఊరుకుండేది లేదు. మీరు అమ్ముడిపోతారో అమ్ముడిపోవడం మీకు సిద్ధంగా లేవు, ఎవరో చెప్తే అమ్ముడిపోవడం పని మాకైతే లేదు. ఇప్పటికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. మొన్నటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసే నాయ బ్రాహ్మణ సోదరులు మీటింగ్ పెట్టి వాళ్ళకి నోటుకు వచ్చినట్టు ఉన్నాయి లేని ఉన్నట్టు చాలా చెప్పడం జరిగింది. జీవో నెంబర్ 50 ఇచ్చారని చెప్పి ఎంతో గర్వంగా చెప్పారండి. ఇదే రోజున ఇదే రాజమండ్రిలో బొంబూరు స్టేషన్లో ఇలా నాయ బ్రాహ్మణ కొలచోసం జరిగింది, జీవో నెంబర్ 50 ఉంది మాకు, ఇది దీని ప్రకారం మాకు కేసు పెట్టండి, మా కుల నాయబ్రాహ్మ కులదోషం చేశారని మేము వెళ్ళి అడగడం జరిగింది. ఆ దగ్గర ఉన్న స్టేషన్ వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ జీవో నెంబర్ 50 మీకైతే పేరుకి పేపర్లకి మేమే పరిమితమేనమ్మా, ఈ జీవో నెంబర్లో మాకే ఏ కేసు పెట్టాలో తెలియట్లేదు, ఓన్లీ ఇది అంతా అబద్ధ హామీ అని చెప్పి ఆ పోలీస్ స్టేషన్లో చెప్పడం జరిగిందండి. ఈలో జీవోని తీసుకొచ్చి ఎంతో గర్వంగా రాష్ట్రం అంతటా నాయబ్రాహ్మణ్ణి కులదోషం చేస్తే జీవో నెంబర్ 50 ఇచ్చారని చెప్పి ఎంతో గర్వంగా చెప్తున్నారు.
ఇది ఎందుకు పనిచేయిందని చెప్పి స్టేషన్లో మాకు చెప్తున్నారు. అంటే ఈ పేరుకి పేపర్లకి మాత్రమే పరిమితం అండి. తర్వాత ఇంకొకటి, రాజమండ్రిలో ఉన్న 460 షాపులు తిరిగి ప్రచారం చేశామని చెప్పి చెప్పాం తప్ప మేము 460 షాపులు మాకు మద్దతు ఉంది, మా వెనకాల నడుస్తాయని చెప్పి మేము చెప్పలేదు. ఆ వీడియో మీరు పూర్తిగా చూసి అవగాహన చేసుకుని ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి మేము చెప్తున్నామండి. తర్వాత ఇంకొకటి, చేదోడు పథకం అందరికీ అంది. రాష్ట్ర వ్యాప్తంగా 800,000 మంది నాయ బ్రాహ్మణులు మొత్తం అందరికీ వచ్చింది. ప్రవృత్తిదారులు 200,000 మంది ఉన్నారు, వాళ్ళందరికీ వచ్చింది అని చెప్తున్నారు మీరు. అందులో నేను కూడా ఒకటి. జగన్ గారు చెప్పారు కదండి, కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం అని చెప్పి. అలాగే ఏమో జగన్ గారు మనకు కూడా పెట్టుకుంటే ఇస్తారేమో, పార్టీలతో పని లేదు కదా అని చెప్పి నేను అప్లై చేయడం జరిగింది. అదే రోజు అప్లై చేస్తే నాతో పాటు ఇంకా నా తోటి నాయ బ్రాహ్మణులు కూడా నేను చెప్పి చేయించడం జరిగింది. ఓన్లీ ఇది సొంత షాపులు ఉన్న వ్యక్తులకి మాత్రమే అని చెప్తున్నారండి. నాకు సొంత షాప్ ఉంది, సర్టిఫికెట్లు అన్ని బాగానే ఉన్నాయి, ఎందుకు రావట్లేదు అంటే లిమిట్ అయిపోయిందమ్మా, మేము ఎంత కొంతవరకే ఇవ్వగలం, కొంతవరకు ఇవ్వలేమని చెప్పి అంటున్నారు. అలాంటప్పుడు అబద్ధ హామీలు ఇవ్వడం ఎందుకు? ఎంతమంది అయితే వృత్తిదారులు ఉన్నారో, షాపులు ఉన్న వాళ్ళే కాకుండా కుర్రోళ్ళు కూడా ఇది అవకాశం వచ్చేలాగా చేస్తే బాగుంటుంది. తర్వాత ప్రతి నాయ బ్రాహ్మణ షాపుకి కూడా 150 యూనిట్లు అని చెప్పి జగన్ గారు హామీ ఇచ్చారండి. 150 యూనిట్లు సొంత షాప్ ఉండాలి, కరెంటు బిల్ మీ పేరు మీద రావాలి, మీ సర్టిఫికేట్లు ఉండాలంటున్నారు. ఇప్పుడు ఉన్న పోటీ ప్రపంచంలో నాయీ బ్రాహ్మణులకి అందరికి సొంత షాపులు ఉండవండి. మీ అందరు చేతివృత్తిదారులు అంటే అద్దె షాపు తీసుకొని అద్దెకి సర్టిఫికేట్ లీజ్ రాయించుకొని పెట్టుకుంటాం తప్ప మా సొంత బిల్డింగ్లు సొంత షాపులు ఉండేలాగా అయితే జగన్ గారే కాదు కదా, ఎవరిచ్చినా మాకు అవసరం లేదు. ఎందుకంటే మాకు ఆ స్తోమత ఉంటే మేమే ఏ ప్రభుత్వాన్ని పట్టించుకోము, ఎందుకంటే మాకు స్తోమత లేదు కాబట్టి ఈ జగన్ గారు ఇచ్చిన హామీకి మేము కూడా అర్హులవుతున్నాం.